సినిమాలో బాలకృష్ణ ధరించిన రెండు పాత్రల్లో ఒకటి డాక్టర్ నరసింహ. సినిమా కోసం రాసుకున్న కల్పిత కథలో ఆ పాత్రను బొబ్బిలి రాజవంశానికి చెందిన ఉదాత్త వ్యక్తిగా దర్శకుడు బోయపాటి శ్రీను గారు రూపొందించారు. అన్యాయాలకు తెగబడిన అక్రమార్కుల్ని అణిచివేస్తూనే పేదలకు సేవలందించే వైద్యుడిగా నరసింహ పాత్ర కనిపిస్తుంది. ఆయనకు అన్ని విధాలుగా అనుకూలమైన జీవిత భాగస్వామిని గాయత్రిగా నయనతార నటించారు. ఒకవైపు మానవ సేవలో తరించే వైద్యుడిగా లక్ష్మీ నృసింహస్వామి భక్తుడిగా కనిపిస్తూనే మరోవైపు దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టే రుద్రమూర్తిగా డాక్టర్ సింహ పాత్రను ఒకే పాటలో దర్శకుడు చిత్రించారు. అదే చంద్రబోస్ రాసిన బంగారు కొండ గీతం. చక్రి స్వర సారథ్యంలో హరిహరన్ కౌశల్య ఆలపించిన ఆ దృశ్య ప్రధాన గీతాన్ని స్వరాభిషేకంలో విందామా? ఆ పాటను ఈ వేదికపై పాడబోతోంది కారుణ్య శ్రీమతి కౌశల్య. కొన చూపులేరా ధన ధాన్యమని పిలిచేరా